హరీష్ నావా నేను దునియా ఎంటికలు ఎన్ని అంత రాజేంద్ర గారిచ్చిన తెలంగాణ కొరకు రాంబాయ్ అనేది అబ్బని బాంచను ఒక్క రూపాయి మళ్ళీ నడుమోడే తెండు 10 లక్షలు ఇరిగిన వాళ్ళకి మళ్ళీ ఏది లేదు రూపాయి అన్న పేరు లేదు. పక్క పోన జగన్ ప్రభుత్వం ఉందా మోడీ దగ్గర 20 లక్షలు ఎన్ని కట్టింది మరి ఇక్కడ ప్రభుత్వం కట్టలేదు పైసలైన పంపింది మోడీ ఇక్కడ కట్టలేదు ఇవ్వాలి ఇచ్చిరా అదే పక్క పోన రాష్ట్రంలో దేశం మొత్తంలో 5 కోట్ల ఇల్లు కట్టింది 5 కోట్ల ఇల్లు కట్టింది మన ప్రభుత్వం సజన్ మొత్తం
అందరం ఇట్లా ఉండడం ఒక ఫోటో తీరుతుంది మేడం మీ అందరితో. తిరుపతి అన్న తిరుపతి అన్న బ్యాగ్ తీసుకో వెనుకకు వాళ్ళ వెనుకకు ఇంటింట ప్రచారం అరవింద్ అన్నను గెలిపించాలా, మోడీ ప్రధానమంత్రి మూడోసారి కావాలన్న ఉద్దేశంతో మూరపల్లి గ్రామంలో ప్రతి ఇంటింట ప్రచారానికి ఇచ్చేసినటువంటి మన డాక్టర్ భోగ శ్రావణి గారు, అదేవిధంగా ఇక్కడ బూత్ అధ్యక్షులు, అదేవిధంగా చేనేత సెల్ కన్వీనరు, మరియు మా తోటి సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంటింట ప్రచారం చేస్తూ ప్రతి ఇంటి కాడ పోయిన కాడ కూడా సానుకూలంగా ఉన్నది. మరొక్కసారి అరవింద్ అన్న గెలవాలా, మోడీ ప్రధానమంత్రి కావాలని ప్రతి ఒక్కరి ఆకాంక్ష. మేము ప్రచారం చేయడంతో వారు కూడా మేము బోగానే ఈసారి పువ్వుకే వేస్తామని ప్రతి ఇంట్లో చెప్పడం జరుగుతుంది. వీరికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు జగిత్యాల రూరల్ మండల్ పొరండ్ల కల్లెడ మూరపల్లిలో బీజేపీ ప్రచారం నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కొక్క తల్లులను, మహిళా తల్లులను, అదేవిధంగా అన్నలను, బాపులను అందరినీ కూడా కలిసి మాట్లాడుతున్న తరుణంలో కల్లడలో ఒక అవ్వ చెప్పింది, పోయి అవ్వ నువ్వెవరు కోటేస్తావని అంటే, అవ్వ తిన్నోళ్ళకైతే ఓటేయాలి కదమ్మా, మాకు నరేంద్ర మోదీ సార్ ఫ్రీ రేషన్ బియ్యం ఇస్తా అన్నాడు, ఇంకా కూడా ఫ్రీ ఇస్తాడట, మరి అన్నం పెట్టిన వాళ్ళకైతే మేము సున్నం పెట్టాం కదమ్మా, తిన్నోళ్ళకైతే మేము ఓటు ఎత్తాం కదమ్మా, నేనైతే పువ్వు గుర్తుకే ఎత్తా, మీరెవరికి చెప్తారో నాకు తెలియదు, ఎందుకంటే నేను వేసుకోవేది ఈ కండుమా, మీరెవరికి వేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే పువ్వు గుర్తుకేస్తాను అమ్మ అని చెప్పింది. నేను అన్నా దండం పెట్టిన, సంతోషంగా దండం పెట్టిన, అంటే ఇట్లాంటి తరుణం ఎక్కడ చూసినా కూడా అదే కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోదీ గారు కరోనా అప్పుడు ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చిండ్రు, కరోనా అప్పుడు ఇంటింటికి కూడా ఆర్థికంగా సాయం చేసిండ్రు రేషన్ బియ్యడంతో పాటు, అదేవిధంగా ఉపాధి హామీ పనుల దగ్గరికి వెళ్ళిన అన్ని దగ్గర కూడా వాళ్ళు అదే మాట్లాడడం జరుగుతూ ఉంది. ఉపాధి హామీ పనులను మొన్నటికి మొన్న 300 వేతనం పెంచారు, ఎందుకంటే పేద బలుహు బలికిన వర్గాలు చేసేటటువంటి పని ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడం కోసం, మరి దానికి ఖచ్చితంగా నేను చేయాలనేటటువంటి ఉద్దేశంతో 300 నరేంద్ర మోదీ గారు పెంచడం జరిగింది. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే పీఎం విశ్వకర్మ యోజన అని వృత్తి పనుల చేతివృత్తులు 18 చేతివృత్తులు చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా 15,000 రూపాయల టూల్ కిట్ వాళ్ళకు ఉచితంగా ఇవ్వడంతో పాటుగా లోన్లు కూడా వడ్డీ లేకుండా షూరిటీ లేకుండా 10 లక్షల వరకు కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటివెన్నో ఉపాధి అవకాశాల కోసం కూడా పీఎంఈజీపీ లోన్ల కింద నరేంద్ర మోదీ గారు కోళ్ల ఫారాలు పెట్టుకున్న, డైరీ ఫామ్లు పెట్టుకున్న, గొర్రెల యూనిట్లు పెట్టుకున్న, ప్రతి దానికి రాయితీతో కూడినటువంటి రుణం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మహిళల కోసం మహిళా సంఘాలలో పెద్ద ఎత్తున ముద్రా లోన్లు కానివ్వండి, వీధి వ్యాపారస్తుల లోన్లు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి వచ్చినవే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులే. మొన్నటిదాకా కేసీఆర్ నావి 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 అని చెప్పుకున్నాడు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి పోయేమో ఢిల్లీలో పోయేమో నరేంద్ర మోదీ గారి దగ్గర మాకు ఈ నిధులు కావాలి ఆ నిధులు కావాలని తెచ్చుకొని వస్తాడు. నరేంద్ర మోదీ గారు వస్తే బడే బాయ్ అని చెప్తాడు, కానీ గల్లీలలో చెప్పేవి మాత్రం వేరే పనులు, ఎందుకంటే నిధులు అక్కడి నుంచి వస్తాయి కదా. మొన్నటికి మొన్న స్టేజ్ మీద ఆయన అడిగిండు, నరేంద్ర మోదీ గారు మాకు కొంచెం ఎక్కువ నిధులు కేటాయించాలి, ఇప్పటిదాకా మీరు నిధులు ఇచ్చిండ్రు సంతోషం, ఇంకా కూడా కొన్ని ఎక్కువ నిధులు కేటాయించాలి అన్నాడు. అంటే ఆయన నోడుతో ఆయన ఒప్పుకున్నట్టే కదా, మళ్ళీ తర్వాత గల్లీలలో వచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. ఎవరు చెప్పిండండి, చెప్పుతూ కొట్టాలి ఎవరన్నా రిజర్వేషన్లు తీసేస్తామని అంటే. రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు చేతగాక వాళ్ళు చెప్పుకునేటివి ఏం లేక, ఎందుకంటే 6 గ్యారంటీలన్నీ ఉత్తుత్తే అయిపోయినాయి,
అవన్నీ ఉచిత గ్యారంటీలు ఫ్రీ 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 అని చెప్పిండ్రు, పనికిరాని గ్యారంటీలు అయిపోయినాయి. ఇక మళ్ళీ ప్రజలు నమ్మే పక్షం లేదు. అందుకని ఏదో తప్పుడు ప్రచారం తీసుకొని వచ్చారు. రిజర్వేషన్లు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి అది ఎవ్వరూ నమ్మకండి. అమ్మ మళ్ళా మోసం. అంతకుముందు మొన్న ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో 6 గ్యారంటీలు అంటూ మోసం చేసిండ్రు. ఇప్పుడు ప్రజలు ఎవరు నమ్ముతలేరు కాబట్టి మళ్ళా రిజర్వేషన్లు తీసేస్తారట బీజేపీ వాళ్ళని అనవసరమైన అసత్య ప్రచారం చేస్తున్నారు. అసలు బీజేపీ తీసేసుడు కాదు, వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గతంలో వీళ్ళ ప్రధానులే ఉన్నప్పుడు బీసీల రిజర్వేషన్లు తీసేసిండ్రు యూనివర్సిటీలలో, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఎస్సీల దళితుల రిజర్వేషన్లు తీసేసిండ్రు. అంతెందుకు? కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ముస్లింలందరినీ తీసుకొని వచ్చి బీసీలలో కలిపిండ్రు, ఓబీసీలలో. తద్వారా ఏమైతే చదువులలో ఉద్యోగాలలో వాళ్ళకే రిజర్వేషన్ వస్తుంది. మరి ఏమైపోవాలి? బీసీలు అన్యమైపోవాలా? ఇక మళ్ళీ కాంగ్రెస్ని ఇక్కడ గెలిపించుకుంటే మన బీసీల గతి దళితుల గతి అందరి గతి కూడా ఇక్కడికి వస్తాయి. మన రిజర్వేషన్ అన్ని కూడా తీసేస్తారు, అన్ని తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏమో ఆయన ఏం చేసిండో ఆయన చెప్పుకోవస్తలేదు. 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కానీ ఒక్కటి చేసిన పని లేదు, ఒక్కటి ఆయన సొంతంగా చేసిన పని లేదు. ఏమన్నా అంటే కొత్తదంట సెటిల్మెంట్లు అంట. ఏం సెటిల్మెంట్లు? పొద్దున్నలేతే కార్యకర్తలతో మీటింగ్ అంట. ఏమని కార్యకర్తలతో మీటింగ్? ఇగో నువ్వు బోగస్ రావణి మీద ఈరోజు ఫోన్లో పోస్టులు పెట్టు, నువ్వెంత తిడితే నీకు అన్ని డబ్బులు. కొంచెమైనా సిగ్గుండాలి కాంగ్రెస్ కార్యకర్తలకి. మేము మహిళలను గౌరవించుకుంటున్నామని అభ్యర్థి గారు చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గారు జీవన్ రెడ్డి అంకుల్, మీరు మహిళలను గౌరవిస్తే మీ కార్యకర్తలను పిలిచి తిట్టుండే ఇదేనా? మీ కార్యకర్తలకు మీరు నేర్పించిన పద్ధతి ఇదేనా? మహిళల మీద మీరు చూపించే గౌరవం? ఇవ్వబో అరవింద్ అన్నం తిట్టు, తిట్టిన వాళ్ళకి ఇవో ఇంత సాయంత్రం వచ్చి డబ్బులు తీసుకుపో. ఎవరు ఫోన్లు ఎక్కువ తిడితే వాళ్ళకనే డబ్బులట. ఇవో లోకల్ ఉన్న పొరళ్ళలో ఉన్న కల్లెళ్ళలో ఉన్న మూరపల్లెలు ఉన్న కార్యకర్తలను తిట్టు, పోస్టులు పెట్టు, వానికి ఎక్కువ అవుతాయి. వాళ్ళు మహిళలు కానీ ఎవరిని చూసలేదు, మహిళలను చూసలేదు, ఎవరిని చూసలేదు. తిట్టుడ ఇష్టం ఉన్నట్టు తిడతారా అమ్మాయి ఎవరన్నా? కొంచెమన్నా విజ్ఞత ఉండాలి, కొంచెమన్నా జ్ఞానం ఉండాలి. ఏం చూసుకుంటున్నారు మీరు? అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, జరంత చూసుకోండి మీ కార్యకర్తల్ని ఏం పెడుతున్నారో ఏం చేస్తున్నారో. మహిళల్ని గౌరవించే సంస్కారం మీ పార్టీలో లేనప్పుడు ఇంకా మిగతా మహిళలకు ఏం గౌరవిస్తారబ్బా? ప్రజాప్రతినిధులకు ఒక స్థాయిలో ఉండి తిరుగుతున్న వాళ్ళకు మీరు వీర గౌరవం ఇవ్వనప్పుడు మామూలు మా తల్లులకు అక్కలకు చెల్లెలకు మీరేం గౌరవం ఇస్తారు? మీ కార్యకర్తలు ఏం గౌరవం ఇస్తారు? ముందు చూసుకొని చెప్పండి. ఇదా మీరు చేసేది? అరే ఇది ప్రజాస్వామ్యం అండి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మేం మోదీ గారు ఏం చేస్తున్నాడు, మా అరవింద్ అన్న ఏం చేసిండు, పసుపోటు తెచ్చిండు, ఎవరు తేలే. జాతీయ పసుపోటునే నిజామాబాద్ పార్లమెంట్కి తీసుకొని వచ్చింది, అది చెప్పుకుంటూ మేము ప్రచారం చేస్తున్నాం. మోదీ గారు ఏం చెప్తున్నారో ప్రచారం చేస్తున్నాం, మీరు చెప్పుకుంటూ ప్రచారం చేయండి. కానీ ఆడోళ్ళని తిట్టుకుంటూ బూతులు తిట్టుకుంటూ ప్రచారం చేసుడు ఏంది కాంగ్రెస్ వాళ్ళు? కొంచెమన్నా విఘ్నత ఉండాలి. దయచేసి ప్రజలందరూ ఇదంతా గమనిస్తున్నారు. ప్రజాప్రతినిధులకే గౌరవం ఇయనోళ్ళు మామూలుగా రేపు గెలిచిన తర్వాత అక్క చెల్లెలను ఆడబిడ్డలను ఏం చూస్తారు? అయినా కాంగ్రెస్ సంస్కృతిలో అది లేదు కానీ, లేదా కాంగ్రెస్ సంస్కృతిలో అది ముందు నుంచి లేదు. ఆ రాహుల్ గాంధీ గట్లనే ఉన్నారు, ఇక్కడ ఉండటం కూడా గట్లనే ఉంటున్నారు. దయచేసి ప్రజలందరూ గమనించండి. నరేంద్ర మోదీ గారు దేశాన్ని ఎంత భద్రంగా చూసుకుంటున్నాడో ఇటు మహిళలను కానీ రైతులను కానీ యువతను కానీ పేద బడవు బలహీన వర్గాలను కానీ అందరినీ కలుపుకుపోని పోతూ వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన అభ్యర్థి అరవింద్ అన్న గారు కూడా అందరినీ గౌరవిస్తూ అందరి సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ రెండోసారి ఎంపీగా గెలిస్తే మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు మీకు చేస్తా అని మీ ముందుకొచ్చి ఉన్నాడు. మేము మీ జగిత్యాల నియోజకవర్గం తరపు నుంచి మేమందరం మా బాధ్యతను తీసుకుంటాము. మీకు ఏదన్నా చూసుకునే బాధ్యత మాది. మీకోసం నిలబడతాం, మీకోసం కలబడతాము. దయచేసి ఒక్కసారి ఆశీర్వదించండి. మే 13 కమలం పువ్వు గుర్తు బీజేపీ, మీరు వేసిన ప్రతి ఓటు కూడా నరేంద్ర మోదీ గారికి వెళ్తుంది. మరి అయోధ్య రామ మందిరం అయింది, కృష్ణ మందిరం మధులలో కూడా కాబోతుంది, కాశీలో కూడా శివాలయం కాబోతుంది. మరి మీ అందరి ఆశీర్వాదాలతోని మీరు వేసే ఓట్లతోని అవన్నీ కూడా రూపుదిద్దుకుంటాయి. కమలం పువ్వు గుర్తు మరి విలువైన ఓటు కమలం పువ్వు గుర్తు మీద వేసి దాని విలువ మరింత పెంచండి. జై బీజేపీ, జై బీజేపీ.